దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తెచ్చేందుకు సీఎం కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు। కలిసి వచ్చే శక్తులతో బీజేపీతో పోరాడేందుకు రెడీ అవుతున్నారు। ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమవుతున్న సీఎం ఇక దేశవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు। పార్లమెంట్ ఎన్నికలలోపే అవసరమైతే కొత్త పార్టీ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు గులాబీ బాస్। తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి రాష్ట్ర సాధనకు కృషి చేసిన గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పుడు అదే స్పిరిట్ తో దేశ రాజకీయాలపైన ఫోకస్ పెట్టారు। ఇప్పటివరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేదని వరుస విమర్శలు గుప్పిస్తున్నా ఆయన దేశంలో వివిధ రాజకీయ పార్టీలతో కలిసి బీజేపీతో పోరాడేందుకు వరివడిగా అడుగులు వేస్తున్నారు। ఇక ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీపై ఒంటికాలపై విరుచుకు పడుతున్నారు। కేంద్రంతో యుద్ధమేనని ప్రకటించిన కేసీఆర్ కలిసి వచ్చే శక్తులతో చర్చలకు పదును పెడుతున్నారు। మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లోనూ దుమారం రేపుతున్నాయి। ఇక ఇప్పటికే ప్రగతి భవనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో వివిధ పార్టీల నేతలు సమావేశమయ్యారు। सीपीआई सीपीएम जातीय स्थाई नेतलु सीताराम येचूरी राजा केरला मुख्यमंत्री पिनरई विजयन त्रिपुरा माजी सीएम मानिक सरकार तहित नेतलु केसीआर तो समावेशमयारु। जातीय राजकीयालो रावाल्सिन मार्पुलु दीनिकि संबंधिंचि चेयाल्सिन कार्यक्रमालु बीजेपी की व्यतिरेकंगा चेपट्टाल्सिन कार्यचरणपै वारु चर्चिंचिनट्लु तेलुस्तुंदि। इक आरजेडी मुख्य नेता बीहार प्रतिपक्ष नेता तेजस्वी प्रसाद कूडा सीएम केसीआर तो भेटी अय्यारु। అటు తమిళనాడు సీఎం స్టాలిన్ తో సమావేశమయ్యారు। బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ వివిజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సీఎం కేసీఆర్ కు సర్వత్రా మద్దతు లభిస్తుంది। జనతా